అస్మద్ అస్మద్గురు భీన్నమ ఈరోజు ఎనిమిదవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం ఎనిమిదో పాసరంని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాన్ని చూసి అనుసంధానం చేసుకోండి గోదా రంగనాథుల యొక్క పాదపద్మాలకు మంగళాశాసనాలు చేసుకుంటూ ఎనిమిదో పాసరంలోకి వెళ్ళిపోదాం ఆరు ఏడు పాసురాలలో వినలేదా విన్నా లేవకుండా పడుకునే ఉన్నావా అంటూ శ్రవణ భక్తి గురించి చెప్తూ మన తల్లి శ్రవణం అనేది ఎంత ఆవశ్యకమో తెలుసుకోమని చెప్తోంది మనకి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అంటారు కదా అలాగా భగవత్ కథలను భగవద్గుణాలను స్తోత్రాలను సహస్రాలను అన్నింటినీ కూడా ముందు బాగా వినాలి వెనుకటి పాసరాలలో ధ్వని చేసేవారి రూపాన్ని సన్నివేశాన్ని మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఊహించుకున్నాం దది మథన క్రియ చేసిన ఆలయంలో శంఖధ్వని వినలేదా అన్న వాళ్ళు హరినామస్మరణ చేశారు మునులు యోగులు అన్న అవి మనకి ఊహామాత్రంగా మనం అనుకున్నామా లేదా అలాగా విన్నంత మాత్రం చేతనే భగవద్గుణాలను కూడా ఆకలింపు చేసుకుని మనం మననం చేయాలి పదే పదే చాలామంది అంటారు వష్ణు సహస్రనామం లలితా సహస్రనామం అర్థం తెలియకుండా చదివితే మనకేమీ ఫలితం రాదు తిరుప్పావే అర్థం చదవకుండా చదివితే తిరుప్పావే అర్థం తెలియకుండా చదివితే ఫలితం ఏమీ రాదు అంటారు అది చాలా తప్పు మనం తెలిసి నదిలో పడినా తెలియకుండా నదిలో పడినా బట్టలు తడుస్తాయి తడవ్వా చిన్నపిల్లలు తెలిసి ముట్టుకున్నా తెలియక చిన్న పల్లె అని చెప్పి నిప్పు కాలకుండా ఉంటుందా అంటే మనం తెలిసి చదివినా తెలియకుండా చదివినా ఖచ్చితంగా దానికి ఫలితం ఉండే తీరుతుంది అని చెప్తోంది గోదా తల్లి ఇలాగా విన్నదాన్ని మననం చేయడం వల్ల జరిగే లాభం ఏంటంటే మన మనసుకి ఉన్నటువంటి ఇంకా మురికి ఏదన్నా ఉంటే అదంతా పోతుంది అంటే మనోమాలిన్యాలన్నీ కూడా శ్రవణం వల్ల కొంత పోతే మననం చేయడం వల్ల ఇంకొంచెం పోతాయి అన్నమాట మనకి మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాలు పోవాలంటే శ్రవణము మననము ఖచ్చితంగా చేయాలి అంటారు మన గోదాతల్లి చూడండి మనకి లౌకికమైనటువంటి విషయాలు అనుభవించినంతకాలము సుఖము దుఃఖము ఏదో ఒకటి కలుగుతూనే ఉంటుంది సుఖము సుఖం వెనకాల దుఃఖం దుఃఖం వెనకాల సుఖం మరి సుఖ దుఃఖ రూపాత్మకమైనటువంటి జీవితం ఇంక ఇంతేనా అన్నమాచారి అంటారు కదా నానాటి బతుకు నాటకము కానక కానక కన్నది కైవల్యము అని పుట్టుటయు నిజము పోవుటయు నిజము అంటూ మనకు అన్నమాచార్యుల వారు అంటారు కదా ఇంకెప్పుడూ కూడా ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండడమైనా దీనికి అంతమన్నది లేదా అంటే ఆ ఈ జనన మరణ చక్రానికి అంతం కలిగించడం కోసమే తిరుప్పావే దివ్య ప్రబంధాన్ని మనకి పాడి ఇచ్చింది మన తల్లి దానికోసం మనం ముందుగా ఏం చెయ్యాలని చెప్పింది ఆ క్రమమే కదా మనం చిత్తము భగవత్పరం చెయ్యాలంటే ముందు శ్రవణం బాగా చెయ్యాలి భగవత్ కథలు పురాణాలు సద్గ్రంథ కాలక్షేపం అన్నీ చెయ్యాలి చేస్తే క్రమక్రమంగా మన మనసులో ఉన్నటువంటి ఒక్కొక్క దుర్గుణం బయటకు వెళ్ళిపోవడం ప్రారంభిస్తుంది ఆ తర్వాత చదివిన దాన్ని మననం చేసుకోవాలి లేదా స్తోత్రాలు రాకపోతే నేర్చుకోవాలి దానివల్ల మన మనస్సు ఇంకా పరమాత్మ చిత్తమందు అలాగా నిలబడి ఉండడానికి ఆధారమవుతుంది అభ్యాసేనచ కోయ్య వైరాగ్యేనచ గృహితే అంటారు కదా పరమాత్మ భగవద్గీతలో అభ్యాసం చేస్తూ ఉండాలి అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే క్రమంగా మన మనస్సులో ఉన్నటువంటి గుణాలు తగ్గి శాంత స్థితి ఏర్పడుతుంది అనమాట అలా అభ్యాసం చేయాలి ఈ అభ్యాస వైరాగ్యాలే రజ రజస్తమస్సుల నుంచి మన మనస్సును సత్వగుణం వైపుకి మార్పు చెందేలా చేస్తాయి దీనికి ఎవరు మనకి కారణం దీనికి ఎవరు మనకి తోడ్పాటు చేసేవారు పరమాత్మ కాబట్టి ఇప్పుడు మన మనసులో ఈర్ష్య ఇతరులకు అపకారం చేయాలనేటటువంటి ఆలోచన అసూయ అవమానించాలి అని చెప్పి కోరిక ఇలాంటి అనేక రకాలైనటువంటి దుర్గుణాలు మన మనస్సును అంటు పెట్టుకుని మనం ఎలా కూర్చున్నా కూడా మన మనస్సు ఏకాగ్రం అవ్వదు మరి ఇలాంటి మనసుని భగవంతుని వైపు తిప్పడం ఎలాగా అంటేట మనం ఎవరైనా సరే మన ఈర్ష ఎవరు ఎదుటివాళ్ళు మనకంటా గొప్పగా బతికితేనే కదా ఈర్ష కలుగుతుంది మనకి మన మనం గనక అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తేటా ఆహా వాడు గెలిస్తే ఒకటి నేను గెలిస్తే ఒకటా వాడు సంపాదిస్తే ఒకటి నేను సంపాదిస్తే ఒకట అనే భావన మన మనసులో కనుక నిలబెట్టుకోగలిగితే మనకి వాడి ఎందు మిత్రత్వ భావన అంటే స్నేహభావం కలిగి మన మనసులో ఉన్నటువంటి ఈర్ష్య పోతుందిట అలాగే ఇతరులకు అపకారం చేయాలి అనేటటువంటి తలంపు ఎలా పోవాలట వారి మీద దయ చూపించాలట దయ చూపించి పోనీలో ఏదో చేస్తే చేసాడే అని వాడికి చెప్పాలన్నమాట అలా ఎప్పుడు చేయకు అని మంచిగా వాడితో నడుచుకోవాలట అలా నడుచుకోవడంతో అపకారం చేయాలనేటువంటి కోరిక కూడా మన నుంచి పోతుందిట ఇంకా అసూయ మనకి ఎవరైనా పుణ్యాత్ములు సత్పురుషులు లేకపోతే గొప్పగా పూజలు వాళ్ళో లేకపోతే గొప్పగా ఒక డిసిప్లిన్లో నియమంగా బ బతికే వాళ్ళనో చూస్తే ఒక్కసారి కోపం వచ్చి వాళ్ళలే వాళ్ళల్లో లేనిపోని నిందారోపణలు చేస్తాం ఆ ఒకప్పుడు ఎలా ఉండేవాడిలో మాకు తెలుసులే ఒకప్పుడు అలా చేసేవాడు ఒకప్పుడు ఇలా చేసేవాడు ఇప్పుడంటే ఇలా ఉన్నాడు కానీ అప్పుడు ఇలా ఉండేవాడు కాదు అని అనుకోకూడదుట అలా అనుకోకుండా అమ్మయ్య వీడిప్పుడైనా బాగుపడ్డాడు ఫోన్లే అంత అబ్బాయి ఎంత బాగా చదువుతున్నాడో అబ్బాయి ఎంత బాగా స్తోత్రాలు చెప్తున్నాడో విష్ణు సహస్రం తప్పులు లేకుండా చదువుతున్నాడు ఎంత దైవభక్తి పెరిగిందో అని ఆనందించాలట అలా ఆనందిస్తే మనకి మనలో ఉన్నటువంటి అసూయ మన నుంచి దూరం పో దూరం అయిపోతుందిట అలాగా ఎవరైనా మనల్ని అకారణంగా నిందించడమో లేకపోతే అదే పరిస్థితి కలిగింది అనుకోండి మనల్ని ఎవరో అకారణంగా నిందించారనుకోండి ఆహ్ వాడి కర్మానికి వాడే పోతాళ్లే అది వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఉపేక్ష చేయాలట ఇలా గనక చేస్తే మనలో నెమ్మది నెమ్మదిగా ఈర్ష్య పరోపకార వాంఛ అసూయ ఇలాంటివన్నీ కూడా దూరం అయిపోయి స్నేహభావము కరుణ సంతోషము ఉపేక్ష అనేటువంటి మంచి భావాలు కలుగుతాయి ఎప్పుడైతే ఆ భావాలు మన మనసులో ఉన్నాయో మన మనస్సు భగవంతుని ఎంతో ఏకాగ్రం అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది అని ఈ విషయం చెప్పడానికి ఈ పాసురంలో ఏం చెప్తున్నారు నిన్నటి వరకు శబ్దాలు వినలేదా విన్నా పడుకుని ఉన్నావా అంటూ ఈరోజు ఏమని చెప్తున్నారంటే తూర్పున తెల్లవారుతోంది అంటూ తెల్లవారడానికి గుర్తుగా తూర్పున ఉన్నటువంటి వెలుగును చెప్తూ ఉన్నారు ఈ పాసురంలో అది చెప్పి ఈ గోప బాలికను లేపే క్రమంలో ఉన్నారనమాట ఈవిడేంటి ఇప్పుడు వెళ్ళే గోప బాలిక మూడో గోప బాలిక కదా పరమాత్మే నన్ను వచ్చి లేపుతూ వెళ్ళే నేనెందుకు వెళ్తాను అని ఒక భరోసాతో పడుకునుంది అంటే పరమాత్మే వచ్చి ఈవిని లేపుతారు అంటే ఎంత భరోసా లేకపోతే అలా పడుకుంటుంది అమ్మో ఇప్పుడు కనుక మనం ఈవిని కనుక మనతో తీసుకువెళ్ళకపోతే కృష్ణుడు మనం అహనా చూస్తాడా చూడ్డు బాబోయ్ అని అనుకున్నట్ట ఆ గోపికలు అనుకుని వెంటనే ఈ బాలికని లేపుదామని చెప్పి ఆ బాలికకి ఇదిగో తూర్పు తెల్లవారుతోంది లే అని చెప్తున్నారు అంటే తూర్పు తెల్లవారడం అంటే ఏంటి అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోయి జ్ఞానం అనేటటువంటి చీకట్లు వచ్చే సమయంలో మనకి వ్రతం చేయడానికి అవకాశం వచ్చింది కదా అంటే రాజస తామస భావనలు పోయి సత్వగుణం మన మనస్సులో పెరుగుతోంది ఇటువంటి సమయంలో నువ్వు లేచి రావాలి అని అడుగుతున్నారు లోపల ఉన్నటువంటి గోప బాలికని మన గోదా గోపికలు అంతా కూడా ఇంకా ఏమంటున్నారంటే గేదెలు చిన్న బీడి మేటుకు నీకు తెలీదా అంటున్నారు అంటే చిన్న పోవడం ఏంటి అంటే అక్కడటా నందవ్రజంలోట సార్లు గేదెలను మేపుకెళ్తట్టు ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి ఉదయమే తెల్లవారుజామే తీసుకెళ్తాట దగ్గరలో ఉన్నటువంటి బీడికి తీసుకెళ్ళిపోయి అక్కడ మేతమేసి ఇంటికి వచ్చాక పాలవి పితికి అన్నీ ఒబ్బిడి చేశాక అప్పుడు మళ్ళీ వీడు దూరంగా ఉన్నటువంటి కొండల్లోకి తీసుకెళ్ళి మేపుతారట అదే అక్కడ నిత్యకృత్యం ఇప్పుడు చూడు గేదెలు అంటే పశువులు చిన్న దగ్గరలో ఉన్నటువంటి బీడి దగ్గరికి మేయడానికి వెళ్తున్నాయి అదైనా నువ్వు తెల్లవారింది అనడానికి గుర్తుగా నువ్వు ఒప్పుకోవాలమ్మా అనేసరికి లోపల ఉన్నటువంటి గోప అంటుందిట అవి గేదెలు కావర్రా మీరు ఐదు లక్షల మంది ఉన్నారు కదా చంద్రకాంత్ నీడలో మీ మొహాలే నీడల మీద పడి గేదెల గుంపుగా కనబడుతోంది అదంతా నీడ ఐదు లక్షల నీడలు మీకు గుంపులుగా కనబడుతున్నాయి అదేమీ గేదెల గుంపు కాదు అని చెప్తున్నారీళ్ళు అంటే గేదెలు ఎలా వెళ్తాయి వీడికి ఆహారం సంపాదించుకోవడానికే ధ్యేయంగా వెళ్తా వెళ్తాయి కదా వీళ్ళు కూడా అలాగే పరమాత్మని కలవడం కోసమే ధ్యేయం అన్నట్లుగా వెళ్ళాలి అదిగో మన ప్రవర్తన అలా ఉండాలట అంటే మనం పరమాత్మ వైపు ఒక అడుగు వేసి ఊరుకోవడం కాదు పరమాత్మని ఎలాగైనా సాధించి తీరాలి అనే పట్టుదలతో మనం ఉండాలి అని చెప్తోంది అది ఒక ప్రాభాతిక లక్షణంగా చెప్తోంది మళ్ళీ అంటుంది నీకైనా తెల్లవారినట్లు తోస్తోంది ఇంకా ఎవరైనా తెల్లవారింది అని చెప్పారా ఇంకా ఎవరైనా బయలుదేరారా లేదా అంటుంది లోపల ఉన్నటువంటి బాలిక బయలుదేరకపోవడం ఏంటమ్మా అందరూ బయలుదేరారు వెళ్తున్నారమ్మా నువ్వు లేచిరా అంటే అది ఇంకెందుకు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా నేనెందుకు ఇంక రావడం మీరు నా కోసం ఎందుకున్నారు ఏమక్కర్లేదు మీరే వెళ్ళండి నేనేమి రాను అనేసింది అంటే అరరే ఇంకా నేమే మేమేం చెప్పాం పెద్దలు ఏ పని అయితే చేయకూడదు అని చెప్పారో ఆ పని చేయమని చెప్పి ప్రతిజ్ఞ చేశాం కదా అందరినీ కలిసే రమ్మన్నాడు కృష్ణుడు అలాంటప్పుడు మేము ఒక్కలమే ఎలా వెళ్తాం వాళ్ళు మాత్రం ఎలా వెళ్ళిపోతారు ఇదిగోనర్రా ఇంకా ఈ బాలికి ఇక్కడే పడుకుంది మీరు ఆగండర్రా అనంగానే వెళ్ళేవాళ్ళు కాస్త ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఆగిపోయారమ్మా నీ కోసం నువ్వు బయటికి రా అంటుంది అదేంటి మీరు అంతమంది వెళ్తున్నారు కదా వెళ్తుంటే నేనే రావాలని పట్టుదల మీకెందుకు అని లోపలి ఆమె అనుమానంతో అడుగుతుంది అనుమానంతో అడిగితే అంత కుతూహలం ఎందుకే తల్లి నీకు మా మనసులో ఏముందో తెలుసుకోవడానికి చెప్తున్నాను విను నువ్వు వస్తేనే కానీ మాకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శన భాగ్యం కలగదు అసలు నువ్వు ముందు ఉంటేనే కదా నీ నీ ఇంటి ముందర నుంచి నిన్ను పిలవకుండా వచ్చేసావు అని చెప్పి శ్రీకృష్ణుడికి తెలిసిందనుకో మా మొహమైనా చూస్తాడా అందుచేత నీ వాకిలిలో నించున్నామని నిన్ను పిలుస్తున్నామని నిన్ను పిలుచుకుని దగ్గరుండి తీసుకొచ్చామని కృష్ణుడికి తెలిసిందనుకో కృష్ణుడు చక్కగా మమ్మల్ని దగ్గరికి చేర్చుకుంటాడు నువ్వు లేకుండా కృష్ణుడు ఉండలేడు కదా కృష్ణుడు లేకుండా మేము ఉండలేము నిన్ను ఎప్పుడైతే తీసుకెళ్ళామో కృష్ణుడు మమ్మల్ని కూడా ఆదరిస్తాడే తల్లి నువ్వు స్త్రీవే కదా మేము కూడా స్త్రీమే కదా అందుకని చెప్పి ఆడవాళ్ల బాధ ఆడవాళ్ళకే తెలియాలి కదా అందుకని నిన్ను తీసుకెళ్తున్నామమ్మా కృష్ణుడు నువ్వు లేకపోతే మమ్మల్ని మొహమైనా చూడ్డమ్మా అంటుంది అంటే సరే లేచి నేను ఏం చెయ్యాలో చెప్పండి పాడి పరే కొండు ఏం చెయ్యాలంటేవేంటి భగవన్ నామ సంకీర్తన చేయి కృష్ణ పరమాత్మ నుండి పరే అన్న వాద్యాన్ని పొందాలి కదా మనం అందుచేత ఎంతకాలము కృష్ణ కృష్ణనామస్మరణ చెయ్యాలి అని అనిపించినప్పటికీ కూడా మాట పైకి అనలేకపోయాను పెద్దవాళ్ళందరూ తిడతారు కాబట్టి ఈరోజు పెద్దవాళ్ళే మనల్ని కృష్ణుడికి అప్పచెప్పేశారు కాబట్టి ఈరోజు ఎలుగెత్తి నోరారా ఆ పాట పాడదాం కృష్ణ 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 అంటూ కృష్ణనామ సంకీర్తన చేద్దాం నోరారా తనివి తీరా హాయిగా భయపడకుండా కృష్ణనామ సంకీర్తనం చేద్దామమ్మా మన అందరం కూడా మళ్ళీ 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 కృష్ణనామ సంకీర్తనే చేద్దాం పాడుకుంటూ ఈ వ్రత సాధనమైనటువంటి పరను మనకు కృష్ణ సంశ్లేష రూపమైనటువంటి ఫలాన్ని కృష్ణ కైంకర్యాన్ని పొందుదాము నువ్వు మా గోష్ఠిలోకి వచ్చి కృష్ణనామ సంకీర్తన చెయ్యాలి అని చెప్తారు ఎలా కృష్ణ కృష్ణనామ సంకీర్తన మావాయి పిలందానే మల్లరై మాటియా గుర్రపు నోటిని చీల్చేవాడా ఓ కేశవా అని పిలవాలట కేసీ అనే రాక్షసుడు గుర్రం రూపంలో వస్తాడు కృష్ణ పరమాత్మని సంహరించడానికి అలాంటి కేసీ అనే రాక్షసుడు యొక్క రెండు దోడలు పట్టి చీల్చేసినవాడా అంటూ ఆ కృష్ణ పరమాత్మని పొగడాలి కేసీ అంటే ఏంటి అహం అహం కేసీయే అహంకారం తన శరీరమైనటువంటి మనలను పొందకుండా ఉండలేనటువంటి కృష్ణ పరమాత్మ మనల్ని కాపాడుకోవడం కోసం కేసీ అనేటటువంటి రాక్షసుని చంపాడు అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని నాశనం చేస్తేనే కానీ మనల్ని కృష్ణ పరమాత్మ వసపరుచుకోవడానికి ఉండదు అంటే కేసీ అంటేనే అహంకారం అని చెప్పాం కదా ఆ అహంకారం నశిస్తేనే కానీ మనకి పరమాత్మకి నేను శరీరభూతుడు అంటే నేను పరమాత్మ నుంచే విడివచ్చేసాను మళ్ళీ పరమాత్మ దగ్గరికే వెళ్ళిపోవాలి అనే స్పృహ రాదుట ఆ స్పృహ రావాలి అంటే మనలో అహంకారం పోవాలి అందుకని అహంకారం నశించేలాగా కృష్ణ పరమాత్మ యొక్క గుణాలను మనం కీర్తించాలి అది గుర్తు చేయడానికి కేసీ అనే రాక్షసుని చంపినవాడా అంటూ కీర్తించాలి వెంటనే లోపల ఉన్నటువంటి బాలిక అంటుంది ఇదివరకు కృష్ణుడు కాదులే ఇప్పుడు నాగరికత వైపు వెళ్ళాడు కృష్ణుడు మధురలో ఉన్న స్త్రీలంటే చాలా ఇష్టం కృష్ణుడికి మధురలో ఉన్న స్త్రీల యొక్క అభిమానాన్ని పొందిన వాడికి మన యొక్క ప్రేమేం అర్థమవుతుందిలే అంటుంది లోపల ఉన్నటువంటి బాలిక వెంటనే వీళ్ళు అంటారు అతనికి కావాల్సింది స్త్రీలే కదా ఆడవాళ్లే కదా అది మధురలో ఉన్నా సరే ఇక్కడ ఉన్నా సరే ఎవరైనా సరే ఆడవాళ్ళ క్షేమమే కావాలి ఆడవాళ్ళనే తను పొందాలి అని అనుకుంటాడు కాబట్టి ఇక్కడ మీరు ఇంకొక రకంగా అర్థం చేసుకోకూడదు ఈ భూమండలంలో ఉన్నటువంటి అందరూ కూడా స్త్రీలే పురుషుడు పురుషోత్తముడు కేవలం శ్రీకృష్ణుడే అని చెప్పుకున్నాం కదా మనందరము స్త్రీలమే ఆడామగా తేడా లేకుండా ఆడామగ అన్నది మనం పెట్టుకున్నవి కానీ పురాణాలలోనూ ఉపనిషత్తు ఏం చెప్తోంది భూమండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్త్రీలే కేవలం పురుష పురుషోత్తముడు మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి మనందరము శ్రీకృష్ణుని భర్తగా పొందాలి అంటే మనందరము శ్రీకృష్ణుని కోరి వ్రతం చేయాలి అని చెప్తున్నారు అందుచేత మధురలో ఉన్నా సరే స్త్రీల కొరకే అతను మల్లురను చంపాడు చాణూరుడు ముష్టుకుడు అనేటటువంటి ఇద్దరు మల్ల యుద్ధ యోధులని కృష్ణ పరమాత్మని చం అంతం చేయటానికి కంసుడు నియమించాడు కదా అయినా కూడా ఏం చేశారు కృష్ణ పరమాత్మ బలరాములు ఇద్దరూ కూడా ఆ చాణూర ముష్టికులని గుద్ది 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 చంపేశారు అంటే ఆ ముష్టికలు ఎవరు ద్వంద్వాలు మనకి ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి కామక్రోధాలు అనేటటువంటి ద్వంద్వాలను జయించినప్పుడే మనం శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాల దగ్గరికి వెళ్ళగలం ఎందుకంటే ఆత్మకు అంటుకొనినటువంటి అవిద్య ఈ ద్వంద్వాలు పోతేనే కానీ అవిద్య తొలగదు శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ తుల్య నిందా స్థుతిర్మౌని ఏన ఏనకేన చిత్ అనికేతస్థిరమతి భక్తి మాన్మే ప్రియోన్నరహ అంటారు కదా పన్నెండో అధ్యాయంలో భగవద్గీతలో ఈ శీతోష్ణ తుల్య తుల్యనిందా స్థుతిని అవన్నీ పావాలి చూడండి పోతన సంహారంలో మనకి అహంకార మామకారాదులు అనే స్థనాలు అని చెప్పు చెప్పుకున్నాం కదా పోతన సంహారం వల్ల అహంకారం అమకారాదులు పోయాయి శకటాసుర భంచడం వల్ల సుఖ దుఃఖాలు పోయాయి మల్లురని చంపడం వల్ల కామక్రోధాదులు అణిగిపోయాయి ఈ ఈ ద్వంద్వాలని మనం పరం చెయ్యాలి నువ్వు ఎప్పుడు అహంకరించాలి నేను భగవద్భక్తుణ్ణి అని అనుకోవాలి నా సుఖమైన దుఃఖమైన భగవంతునితో ముడిపడి ఉంది నాకు పొందాల్సిన వ నేను పొందాల్సినది పొందదగింది పొందేది అన్నీ కూడా భగవంతుడే ఆ రకంగా మన మనలో ఉన్నటువంటి ద్వంద్వల్ని భగవత్పరం చెయ్యాలి చేయడమే కాదు దేవాది దేవనయ ఆ దేవాది దేవుడే పరమ పురుషార్థప్రదుడు లే లేచి కీర్తించి ఆ పురుషార్థాన్ని పొందుదాము అని అంటోంది బయట ఉన్నటువంటి గోదాగోపిక ఉంటుంది మనం గనక వెళ్ళి సేవించామనుకో కృష్ణుడు అంటాట అయ్యో 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 అని చెప్పి బాధపడి మన దగ్గరికి వస్తాం అట ఎలాగుట కృష్ణుడు బాధపడేది కృష్ణుడి కోసమేట మన కోసం కాదుట ఎందుకని అయ్యో నేనే వెళ్ళవలసి ఉండగా వాళ్ళు నా కోసం వచ్చేశారే అని చెప్పి బాధపడతట అందుకని ఆ బాధతో మన దగ్గరికి వచ్చి మనల్ని అయ్యో వచ్చారా ప్రయాణం బాగా సాగిందా కులాసాగా ఉన్నారా అంటూ చక్కగా మనల్ని కుశల ప్రశ్నలు అడుగుతారు కదా ఎవరి కోసం అడుగుతున్నాడు తను ఆనందంగా ఉండడం కోసం అడుగుతున్నాడు మన కోసం కాదు చూసారా ఎంత చమత్కారంగా చెప్తోందో తల్లి అంటే కృష్ణుడు ఏం చేసినా కృష్ణుడు ప్రీతి కొరకే కృష్ణుడు చేస్తున్నాడు అంటే అంత ప్రేమ అనమాట తనే చెయ్యాలి మనం ఎందుకు చెయ్యాలి మనల్ని పొందాలని కృష్ణుడే అనుకుంటున్నాడు కదా పొందుతాడు ఎలా పొందాలో కూడా చెప్తున్నాడు అహంకారం అమకారాదులు కామక్రోధాదులు సుఖదుఖాలు అన్నీ వదులుకోమని చెప్తున్నాడు కదా అవి వదులుకుని అది వదులుకొని కాదు వదిలించేలా చేసి కృష్ణుడే మనల్ని తన దగ్గరికి రప్పించుకుంటాడు ఆ రప్పించుకునే క్రమంలో శ్రవణం చెయ్యాలి మననం చేయాలి మన మనస్సును ద్వంద్వాలకు అతీతంగా ఉండేటటువంటి స్థితికి తీసుకెళ్ళాలి అంతే ఈర్ష్య ఆ అసూయ లాంటివి మనలో నుంచి దూరం చేసుకుండేలా చేయాలి అవన్నీ మన చేత చేయించి కృష్ణ పరమాత్మే మనల్ని తన దగ్గరికి లాక్కుంటాడు కాబట్టి ఇదంతా కూడా కృష్ణుడు ఆనందంగా ఉండడం కోసం ఆయనే చేసుకుంటున్నారా అని చెప్తారు ఈ పాసరంలో ఇలా చెప్తూ ఈరోజు పాసరం ఎందో పాసరం కదా ఆరు ఏడు ఎనిమిది మూడు పాసరాలలో ముగ్గురు ఆళ్వార్లను లేపం మనం ఆళ్వార్ పోదత్తాళ్ళవార్ పేయళ్ళవారు ఈ ముగ్గురు కూడా అయోనిజులు వాళ్ళు ఎక్కడ పుట్టారో ఏమీ తెలియదు మనకి ఆ ముగ్గురికి సంబంధించినటువంటి ఆళ్వార్ కథ కింద లింకులో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ముగ్గురి యొక్క కథ దాంట్లో చూడండి చాలా అద్భుతమైనటువంటి ఆళ్వార్ల యొక్క రహస్యం తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి రహస్యం అనమాట ఆ ముగ్గల ఆళ్వార్ మొదల్ ఆళ్వార్ అంటే మొట్టమొదటి ఆళ్వారు వాళ్ళ చరిత్ర తెలుసుకుందాం రేపటి నుంచి రోజుకి ఒక ఆళ్వార్ యొక్క కథను కూడా మనం తెలుసుకుందాం ముందే చెప్పేస్తున్నాను రేపు ఏ ఆళ్వార్ కథ ఉంటుంది అంటే భక్తి భక్తిసారులు అంటారు ఎంత అద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి కథలు అంటే ఆళ్వార్ల కథలు ఈ ధనుర్మాస దివ్య వ్రత మహోత్సవంలో ఆళ్వారుల చరిత్రలు తెలుసుకుంటే మన జీవితం ధన్యమైపోతుంది అనమాట అంతటి అద్భుతమైనటువంటి విశేషాలతో రేపు తిరుమలిసై ఆళ్ళవారి యొక్క దివ్య కథాగానంతో మనం మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఆళ్వార్ తిరువడిగలే శరణం ఆండాళ్ళ తిరువడిగలే